సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్. నా పేరు నాగేశ్ రెడ్డి. ఇవాళ వీడియోలో ఏంటంటే ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో చాలామంది, నేను ఈ ఛానల్ క్రియేట్ చేసి ఒక 1.5 మంత్ అయింది కదా, సో అప్పటి నుంచి కంటిన్యూస్గా కొంతమంది నన్ను అడుగుతున్నారు అనమాట. సో అన్న, ఈ అన్నీ చెప్తున్నాను, సోలార్ ప్యానెల్స్, ఈ సోలార్ పంప్ సెట్ గురించి చెప్పండి. సో మాకు కావాలి, మాకు ఈ విధంగా కరెంట్ ఫీజిబిలిటీ లేదు, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంటి ఆ వివరాలు తెలియదన్న, ఎట్లా చేసుకోవాలి అన్నటువంటిది అడిగారు. సో దాంతో నేను చాలా సెర్చ్ చేశాను, ఎవరు దొరకలేదు ఎక్కడ ఉంటే. ఎందుకంటే మాకు ఎక్కువగా కరెంట్కి ప్రిపేరెన్స్ ఇస్తారు కదా, ఈ సోలార్కి చాలా తక్కువ, ఎక్కడెక్కడో ఎక్కడో ఒక చోట మాత్రమే ఉన్నాయన్నమాట. సో అది ఎట్లా చేయాలి ఏంటని నేను అనుకుంటున్నాక, నా ఫ్రెండ్ ఈ చెర్లోపల్లిలో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వీరారెడ్డి అని ఉన్నాడు. సో తను నాకు సజెషన్ చేశారు. సో నా పలాన చోట ఉంది, ఆయన ఆ రైతును అడగండి, తన నెంబర్ ఇచ్చారనమాట. ఆయన వచ్చేసి కడప జిల్లా ముద్దలూరు మండలము యామవరం గ్రామానికి చెందినటువంటి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అనమాట. సో ఆయన ప్రస్తుతం రిటైర్డ్ అయిన తర్వాత బ్యాంకులో పనిచేస్తూ ఈ యొక్క సోలార్ ఈ పంప్ సెట్ ఫిట్ చేసుకొని మొత్తం వ్యవసాయం చేస్తున్నమాట. ప్రస్తుతం ఆయన తోటలో ఈ యొక్క సపోర్ట్ చెట్లు ఉన్నాయి. సో విజువల్లో కూడా మీరు చూడొచ్చు. ఆయన చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు, అన్ని వివరాలు అందించారు. ఆయన ఎక్కడ తెచ్చుకున్నారు ఏంటి, సదరు ఆఫీసర్ నెంబర్ తీసుకొని ఆఫీసర్ ద్వారా టోటల్ డీటెయిల్స్ నేను కలెక్ట్ చేశాను అనమాట. సో ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను. దాంతోపాటు ఈ యొక్క ఆర్మీ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన టోటల్ ఆయన మనకు వీడియో తీసి పంపించారు, ఆయన ఎట్లా ఉంది, ఆ ప్యానెల్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఫార్మింగ్ చేస్తున్నారు, ఏ విధంగా అది ఆడుతుంది అన్నటువంటిది కూడా మనకు విజువల్ అంటే వీడియో తీశారు. సో విజువల్లో కూడా మీరు టోటల్గా చూడొచ్చు. వన్ చూపిస్తూనే నేను యొక్క డీటెయిల్స్ మొత్తం చెప్తాను. సో దీనికంటే ముందుగా ఏంటంటే తెలుసుకోవాల్సింది, మాకు ప్రస్తుతం ఏంటంటే చాలా గ్రౌండ్ వాటర్ చాలా లోపలికి వెళ్ళిపోయాయి కదా. సో అట్లాంటి వాళ్ళకి చాలా కష్టం అన్నమాట. ఇవ్వరు, ఓన్లీ 200 అడుగుల లోపల ఉంటేనే ఇస్తారు. అది కూడా పైపులు వచ్చేసి 150 అడుగుల వరకే పైపులు ఇస్తారు వీళ్ళు. ఎక్స్ట్రా కావాలంటే మీరు అంటే మీకు యూనిట్ మంజూరు అయిన తర్వాత వాళ్ళకు ఎవరైతే మీకు కాల్ చేస్తారో వాళ్ళకు మాకు ఇన్ని అడుగుల్లో నీళ్ళు ఉన్నాయి, మాకు ఇంత లెంత్ కావాలంటే ఒకే లెంత్ ఇస్తారు. వచ్చేసి మామూలుగా ఐరన్ పైప్స్ ఏమారు, ప్లాస్టిక్ HDPE ప్లాస్టిక్ పైప్స్ ఒకే లెంత్ది ఇస్తారు. మనం టౌన్లలో ఇండ్ల దగ్గర ఒక బ్లాక్ పైప్ వేసేసుకుంటూ ఉంటారు కదా, ఒకటే ఉంది. సో అట్లా ఆ టైప్ పైపు ఒకే లెంత్ ఇస్తారు అనమాట. మామూలుగా 150 అడుగుల వరకే ఈ యొక్క యూనిట్లో ఇచ్చేటువంటిది. ఒకవేళ మీకు 200 లేదా 250 లోపల, అంతకంటే ఎక్కువ అది ఫీడ్ చేయలేదు, ఎందుకంటే 5 HP పైపే ఇస్తారు. సో మోటార్ ఇస్తారు కాబట్టి మీకు అంతకంటే ఎక్కువ ఇగ్గలేదు. ఇది మ్యాక్సిమం అంటే యాక్చువల్గా మీరు ఇన్ని అడుగులు లోపల ఉన్నాయంటే వాళ్ళు యూనిట్ కూడా మంజూరు చేయనమాట. సో మాకు ఏ 100 అడుగులు 150 అడుగులు ఉన్నాయనుకొని పెడితేనే అక్కడ మీకు యూనిట్ మంజూరు అవుతుంది. లేదు నాకు 300 అడుగులు 400 అంటే అట్లా పనికిరాదు. మీరు యాక్చువల్గా పవర్ తీసుకోవాల్సిందే. నాకు పైనే ఉన్నాయి నీళ్లు ఒక 200 మ్యాక్సిమం 230 240 లేదా 250 లాస్ట్. అంతకంటే ఎక్కువ ఇది ఇగ్గలేదంట. సో అది సదరు అధికారి నాకు క్లియర్గా చెప్పడం జరిగింది, 200 అడుగులు లోపల ఉంటేనే ఈ యూనిట్ మంజూరు చేస్తారు. సో దానికి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎవరెవరికి ఇస్తారు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ యూజువల్గా ఏంటంటే ఇది మినిమం 1 ఎకరా ఉండాలి. 1 ఎకరా నుంచి 5 ఎకరాల లోపల ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ యొక్క సోలార్ పవర్ సెట్ను మంజూరు చేస్తారన్నమాట. ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వరు. ఒకవేళ మీకు వాళ్ళకి కావాలన్నా కూడా ఒరిజినల్ కాస్ట్ పెట్టేసుకొని 264,000 రూపాయలు పే చేసి తెచ్చుకోవచ్చు. అట్లా కాకోకుండా మీకు సబ్సిడీలో కావాలి అనుకుంటే యూనిట్ కాస్ట్ వచ్చేసి వితౌట్ GST 254,000 రూపాయలు అవుతుంది, విత్ GST 264,000 రూపాయలు అవుతుంది. సో ఇందులో రైతు వాటా వచ్చేసి 55,000 రూపాయలు మనం పే చేయవలసి ఉంటుందన్నమాట. మిగతాదంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఇది సెంట్రల్ స్టేట్ ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నడుస్తున్నటువంటి పథకం అనమాట నార్మల్ది. ఇంతకుముందు ఇంకొక పథకం దీంతోపాటు ఇంకోటి కూడా NTR శ్రవంత్ సుజల శ్రవంత్ అనేటువంటిది ఇచ్చారంటే వాళ్ళే బోర్ ఇప్పించేసి వాళ్ళే యూనిట్ ఇచ్చేసి సో అదంతా ఉండేదంట. ప్రస్తుతం కొత్త గవర్నమెంట్ మారింది కదా, మారిన తర్వాత అవంతా ఎత్తేసారంట. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా వేరే స్కీమ్స్ ఉన్నాయంట. సో ఇందులో మారే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఒకవేళ మారి ఇంకా 2-3 మంత్స్ పడుతుంది కదా అవన్నీ మనకు రావడానికి. సో దాని తర్వాత మీకు కొత్తగా ఎట్లా వస్తుంది ఏంటి అన్నది కూడా నేను మీకు కంపల్సరీ వీడియోలో అందిస్తాను. ఇంకోటి కొత్త స్కీమ్స్ ఏమొచ్చింది దీంట్లోనే. ఇంకోటి ఇప్పుడు 5 HPనే ఉంది కదా, ఎందుకంటే చాలామంది మా రాయలసీమలో ఏంటంటే చాలా అడుగంటిపోయాయి వాటర్, 300-400 అడుగుల్లో పోయినాయి. కాబట్టి ఈ 5 HP అన్నటువంటిది కష్టము. సో సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా 7 HP పంప్ సెట్కు ఓకే చేసిందంట. సో దానికి సంబంధించిన ఫండ్స్, గ్రాంట్స్ ఇవన్నీ కూడా అలొకేట్ చేసింది బడ్జెట్లో అని సమాచారం ఉంది మనకైతే. దాని ప్రకారం ఇక్కడ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో వచ్చిన తర్వాత మీకు ఇంకా చాలామంది ఇంకా యూజ్ అవుతుంది. అది 7 HP అంటే మ్యాక్సిమం ఒక 500 అడుగుల వరకు కూడా మనం పెట్టుకునే అవకాశం ఉండండి. సో ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే మొట్టమొదట సో ఎవరిని అప్రోచ్ కావాలి, ఎట్లా అప్లై చేయాలన్నటువంటి వివరాలు మనకు ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారితో మనం రాబట్టడం జరిగింది. ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం
ఏంటి అంటే ఈ యొక్క రైతు పేరు మీద, అంటే ఒక ఎకరా నుంచి 5 ఎకరాల లోపల రైతు పేరు మీద ఎలాంటి ట్రాన్స్ఫర్కి సంబంధించిన కనెక్షను ఆయన పొలంలో ఉండకూడదు, ఆయన పేరు మీద ఉండకూడదు. సో అట్లా ఉంటే ఇవ్వరు అనమాట. ఒకవేళ ఉన్నా కూడా దూరంలో, అంటే ఇంకొక చోట బోర్ వేసినా, ఆ బోర్కు ఈ బోర్కు చాలా దూరం ఉంటే, డిస్టెన్స్ ఉంటే ఇస్తారంట. ఒకవేళ లేదు అంటే ఇంకా మీరు అక్కడ కూర్చుంటే అధికారితో మంచిగా ఉంటే కన్నా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. సో అది మెయిన్గా. దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క అప్లై చేసే దానికంటే ముందుగా మీరు ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి, అంటే ప్రతి మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్లో నాకు 5 ఎకరాలే ఉంది అనేటువంటి హామీ పత్రాన్ని తెచ్చుకోవాలన్నమాట. సో టోటల్గా ఏంటంటే చాలామందికి డౌట్ ఏంటంటే అనా నాకు మా తండ్రి గారికి 1-3 ఎకరాలు, నాకు 1-3 ఎకరాలు ఉంది, సో మా ఇద్దరిది కలిపి ఒకే రేషన్ కార్డు మీద ఉంది, టోటల్గా 6 ఎకరాలు అవుతుంది కదా కుటుంబానికి సంబంధించి ఇస్తారేవారు అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. సో అది కాదు, ఒక పాస్బుక్కు 1 ఎకరా నుంచి 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళ ఎవరికైనా ప్రతి ఒక్కరికి మంజూరు చేస్తాను అనమాట. అట్లా ఒక్క కుటుంబంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు, కానీ ఒక పాస్బుక్ డివైడ్ అయి ఉండాలన్నమాట. డివైడ్ అయిన వాళ్ళందరికీ ఇస్తారు. సో ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇతనికి 5 ఎకరాలే ఉంది అనేటువంటి ఒక లెటర్ ఇస్తారు ఆయన, నో అబ్జెక్షన్ లెటరు. సో ఆ లెటర్ తీసుకొని వచ్చి దాంతోపాటు ఒక ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, ఒక ఫోటో తీసుకొని మీసేవకి వెళ్ళాలి. ఎక్కడికి పోవాల్సిన పని లేదు, మీసేవకి వెళ్తే అక్కడ మీసేవలో టోటల్గా అప్లై చేస్తారు. తను మీ భూమి టోటల్గా అక్కడ మొత్తం అప్లై చేసి మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్కి ఇవన్నీ అటాచ్ చేసి, ఆధార్ కార్డు, ఇవి మన భూమి పాస్బుక్ అటాచ్, దాంతోపాటు ఈ యొక్క ఎంఆర్ఓ లెటరు, టోటల్గా ఈ 4 తీసుకొని వెళ్ళి మీ ఇది వచ్చేసి టోటల్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈ ఉంటారు, ప్రతి మండలంలో ఒక ఏఈ ఉంటారు కదా. సో ఆ ఏఈకి ఇదంతా మీరు తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. సో మీ ఈ ఫాము ఇవంతా ఫిల్ చేసి ఉన్నటువంటి ఇస్తే ఆయన ఒక 2-3 రోజుల లోపల మీ పొలానికి వచ్చి టోటల్గా ఎంక్వైరీ చేస్తారు. నిజంగా ఆయన రావచ్చు, లేదా ఆయన కింద అధికారి అయినా ఎవరో ఒకరిని పంపిస్తారు కంపల్సరీ ఎంక్వైరీకి. ఒక్కోసారి అది కూడా అయ్యేటువంటి అవకాశం లేదు. ఆయన వచ్చి సో ఫీజిబిలిటీ ఉందా లేదా, సో నిజంగా ట్రాన్స్ఫర్ ఉందా, సో ఈయనకు వచ్చేసి అంటే హీట్ ఇది ఎండకు సంబంధించి ఎండతో ఆడేది కదా, సో కరెక్ట్గా ఉందా లేదనేది మొత్తం చూసి ఆయన ఓకే చేసి దాన్ని ఏడీకి పంపిస్తారు. ఏడీకి పంపించిన తర్వాత ఆయన 1 నెల నుంచి దాదాపు అదే అంతే 3 రోజులని అయిపోవచ్చు, లేదా 1 నెల మినిమం 1 నెల లోపు ఆయన కంప్లీట్ చేస్తారంట. సో ఆయన కంప్లీట్ చేసి ఓకే అయిన తర్వాత మీరు డీడీ తీసి ఆయనకి ఇవ్వాలన్నమాట. అంటే దాంతో బట్టి మీకు ఆయన చెప్తారు, మ్యాక్సిమం ఏఈకి వెళ్ళినప్పుడే చెప్తాడు ఆయన డీడీ ఎప్పుడు తీయాలి, ఏంటి ఏ విధంగా వేయాలి. ఒకవేళ మీకు అన్నీ ఓకే అనుకుంటే అప్పుడప్పుడు అయిపోతే వెంటనే ఆ ఏఈకి ఇచ్చేటప్పుడే డీడీ తీసేయని అప్పుడే ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు తక్కువ మంది రైతులు అప్లై చేసుకుంటే టక్టక్క చేస్తారనమాట, అప్పుడు 1 నుంచి 2 రోజుల్లోపే మీకు అక్కడ ఏడీ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీరు డీడీ తీసి ఓకే అయిన తర్వాత దాన్ని మా రాయలసీమ అంతటికీ కలిపి తిరుపతిలో హెడ్ ఆఫీస్ ఉందంట, అక్కడికి వాళ్ళు పంపిస్తారు. మీరు ఏమి చేయాల్సిన పని లేదు, జస్ట్ ఇక్కడ ఏఈకి ఇస్తే ఆయనే చెప్తాడు టోటల్గా దీనికి డీడీ ఎప్పుడు తీయాలి. 55,000 రూపాయలు డీడీ గుర్తుపెట్టుకోండి రైతు, 55,000 రూపాయలు డీడీ తీసి అది దాంతోపాటు అటాచ్ చేసి పంపిస్తే అది తిరుపతికి వెళ్తుంది. ఆయన చేసేదాన్ని ఫాస్ట్ని బట్టి మనకు యూనిట్ మంజూరు అవుతుంది అనమాట. నాకు తెలిసినంత ప్రకారం వారు, అంటే సదర్ అధికారి చెప్పిన దాని ప్రకారం దాదాపు 3 నెలలు వరకు పట్టుతుందంట, 2 నెలల నుంచి 3 నెలల లోపు. సో ఎవరు లేకుండా ఉంటే కన్నా ఆయన అధికారి, అంటే బాగా మంచిగా పనిచేసేటువంటి అధికారి అయితే దాదాపు 15 డేస్ టు 1 మంత్లోనే వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అంటే రష్ ఉంటుందా, సో మన ఏం కాదు కదా, టోటల్ రాయలసీమ అంతటి కలిపి తిరుపతిలోనే కాబట్టి ఏపీసీ పీడీసీఎల్ సంబంధించిన అంతా అక్కడికి వెళ్తాయి, చాలా డిస్ట్రిక్ట్స్లో అన్నీ వెళ్తాయి కాబట్టి లైన్ బై లైన్ ప్రకారం చేసుకుంటూ వచ్చేదానికి మినిమం 3 మంత్స్ వరకు టైం తీసుకున్నట్టు చెప్పడమే. సో ఆ 3 మంత్స్ తర్వాత మీకు యూనిట్ మంజూరు అవుతుంది. యూనిట్ మంజూరు అయిన తర్వాత అది వచ్చేసి నాకు తెలిసిన దగ్గర కడపలో ఈ హెడ్ ఆఫీస్ ఉంది, సోలార్ ప్యానల్ సంబంధించి ఒక కంపెనీ ఉంది. సో ఆయనే ఇవన్నీ చూసేటువంటి వ్యక్తి. వీళ్ళైతే ఆయన నేను అడిగే నెంబర్ ఇవ్వచ్చా ఏంటి అనేది, లేదన్న ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ మారుతుంది కదా, వేరే వేరే స్కీములు వస్తాయి, అందరూ బుర్ర తినేస్తారు, ఇదని వద్దని చెప్పారు, వచ్చిన తర్వాత వెళదాంలే అని చెప్పారు. సో నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ 7 HP పంప్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఆయన నెంబర్స్, టోటల్ డీటెయిల్స్, ఇంకా ఎక్స్ట్రా కావాల్సినవి కూడా నేను కంపల్సరీ ఇస్తాను. ఒకవేళ ఈ గవర్నమెంట్ సబ్సిడీ కాకుండా నేరుగా కొనాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా నా వాట్సాప్ పంపిస్తే నేను డీటెయిల్స్ కూడా నేను చెప్తాను అనమాట వారికి సంబంధించి. సో ఇది టోటల్గా దీనికి ఒకవేళ యూనిట్ మంజూరు అయిన తర్వాత మీకు ఏమేమి ఇస్తారు, ఎట్లా చేయాలి మీకు బాగా గుర్తుపెట్టుకోండి. 200 అడుగుల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే యూనిట్ మంజూరు చేస్తారు. ఒకవేళ 250 అడుగుల వరకు ఉన్నా కూడా ఈ మోటార్ సరిపోతుంది, కాకపోతే మీరు 150 అడుగులు మాత్రం పైపు ఇస్తారు. దానికి మీరు ఎక్స్టెన్షన్ ఒకవేళ 200 అడుగులు ఉన్నాయి, ఒక 250 అడుగులు ఉన్నాయి అనుకుంటే మీకు ఫోన్ చేస్తారు. మీకు యూనిట్ మంజూరు అయిన తర్వాత అక్కడికి వస్తుంది సార్, ఎవరికైతే ఈ
హోల్సేల్ షాప్ ఉంటుందో వాళ్ళకు ఆ మొత్తం డీటెయిల్స్ వస్తే వాళ్ళు కాల్ చేస్తారన్న, మీకు ఎన్ని అడుగులు నీళ్ళు ఉన్నాయి ఏంటంటే, సో మాకు పలానా అడుగుల్లో నీళ్ళు ఉన్నాయంటే ఒకే లెంత్ ఇస్తారు ఆ పైపు, ఒకటే లెంతు, మళ్ళీ ఎక్స్ట్రా అంటే దానికి అటాచ్ చేయడం అట్లాంటివి ఉండదు, ఒకే లెంత్ ఇస్తారు. అప్పుడు ఎందుకంటే చెప్పకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది, 150 150 తీసుకొస్తారు వాళ్ళు. మాకు ఎక్స్ట్రా కావాలంటే కన్నా వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే మీకు ఎంతవరకు ఉందో ఆ లెంత్ టోటల్గా. ఇది ప్లాస్టిక్ పైపు అంటే ఈ యొక్క ఐరన్ పైప్స్ కాదు, మనకు హెచ్డిపిఈ ప్లాస్టిక్ పైప్ ఇస్తారు మన ఇళ్ళ దగ్గర వేసుకుంటారు, ఒకే లెంతు చిన్న చిన్న లెంత్ బ్లాక్ తీసుకుంటారు, సో అట్లాంటి పైప్ ఇస్తారన్నమాట. సో దీనికి మళ్ళీ ఎక్స్ట్రా అప్పుడప్పుడు కావాలంటే కన్నా కుదరదు అన్నమాట. సో ఏమేమి ఇస్తారనేటువంటి ఇది చెప్తాను. 350 వాట్స్ ప్యానల్స్ ఇస్తారు, మన సోనార్ ప్యానల్స్ ఉంటాయి కదా టోటల్గా, సో అవి 15 ప్యానల్స్ ఇస్తారు. ఈ టోటల్ సామర్థ్యం 4800 వాట్స్ కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. అది దాదాపు 7 నుంచి 8 గంటల సేపు వస్తుందని చెప్పారు. ఇప్పుడు వాడుతున్నట్టు శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నారు కదా యామవరంలో, సో ఆయనకు దాదాపు 7-8 గంటల దాకా వస్తుంది. సో ఇంకా ఎండ ఎక్కువ ఉంటే కన్నా బాగా వస్తుందని చెప్పడం జరిగింది. దాదాపు 5 HP మోటారు ఇస్తారు, దీనికి వచ్చేసి 5 సంవత్సరాల సర్వీసింగ్ ఇస్తారు, అంటే గ్యారంటీ కాదు వారంటీ. ఈ 5 ఏళ్ళలో ఏమైనా మీకు కాలిపోవడం కానీ లేదా ఏమైనా పని చేయకపోయినా సరే జస్ట్ ఫోన్ కొడితే వాళ్ళు 1 or 2 డేస్లో మీకు మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, ఒకవేళ కాలిపోతే అక్కడే తయారు చేసి అక్కడే మొత్తం ఫిట్ చేసి మళ్ళీ వస్తారనమాట. ఈ విధంగా 5 సంవత్సరాల పాటు మీకు వాళ్ళ సర్వీసింగ్ ఉంటుంది. ఈ యొక్క టోటల్ ప్యానల్స్ లైఫ్ వ్యారంటీ వచ్చేసి 25 ఇయర్స్ టోటల్గా ఉంటుంది, అంటే లైఫ్ ఇంక 25 సంవత్సరాలు అనుకోండి. ఈ మోటార్ మధ్యలో 5 సంవత్సరాల తర్వాత ఇంక కాలిపోతే మన ఊర్లో యాజ్ యూజువల్గా మనం నార్మల్ మోటార్స్ ఎట్లా రిపేర్ చేసుకుంటామో బయట అట్లే రిపేర్ చేసుకోవచ్చు, సేమ్ అట్లాగే ఉంటాయి. మీకు సొంతంగా చెప్పండి, ఇవి యూనిట్ అంటే ఈ యొక్క సబ్సిడీ ద్వారా కాకుండా మీకు సొంతంగా కావాలంటే ఆయన ఇస్తామని చెప్పారు కడపలో. మీకు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మేము సొంతంగా కొనుక్కుంటే ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి ఉద్దేశం ఉంటే నా కింద వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి. మేము సొంతంగా కొనుక్కుంటామంటే ఆయన నెంబరు ఎవరైతే అమ్ముతారో ఆయన నెంబర్ నేను మీకు పంపిస్తాను. కడపలో ఉంటుంది ఈ యొక్క ఆఫీసు. సొంతంగా కొనుక్కోవాలంటే 264000 రూపాయలు 230 రూపాయలు పే చేసి ఉంటుంది, అది కూడా 150 అడుగుల వరకు పైపు, అంతకంటే ఎక్కువ మించితే మళ్ళీ అడుగు ప్రకారం ఎక్స్ట్రా తీసుకుంటారంట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా అంటే సోలార్ పంప్ సెట్ ఎట్లా ఇస్తారు ఏంటి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను క్లియర్గా అడగచ్చు, కింద ఏమన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నీకు ఇంకా ఏం కావాలి ఏంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు అన్నమాట. సో సదరు శ్రీనివాసరెడ్డి గారు విజువల్స్ చూస్తుంటారు కదా, సో చాలా బాగా వస్తున్నాయంటే ఆయనకి వాటర్ బాగా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి పవర్ ఈ యొక్క సూర్యరశ్మిని బేస్ అయ్యి ఆడుతుంది అనమాట మోటార్. ఒకసారి ఒక మేఘం వస్తేనే ఆగిపోతుందంట, అంటే ఆ ఎండ మీద మేఘం వచ్చేసి ఎక్కువ మేఘాలు వచ్చేసి ఉంటే ఆగిపోతుంది. సో అక్కడ మీకు స్విచ్ ఆన్ మీకు టోటల్ ఇన్స్టలేషన్ అప్పుడు మీకు చెప్తారు, ఆ స్విచ్ ఆన్ చేసేటప్పుడు ఈ యొక్క ఏమేం చేయాలి ఏంటి అనేటువంటి వెనక ఆటోమేటిక్ కూడా ఉంటుంది. సో అదే రన్ అవుతూ ఉంటుంది అనమాట, ఒకసారి మీరు అక్కడ ఆన్ చేసి వస్తే ఆటోమేటిక్గా రన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పవర్ అంటే సోలార్ ఈ యొక్క లైటింగ్ ఆగిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది కూడా ఆగిపోతుందంట. సో దానికి సంబంధించి అంతా ఇన్స్టలేషన్ ప్రాసెస్ అన్నీ వచ్చిన వాళ్ళంటి వాళ్ళు మీకు అన్నీ చెప్తారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఎలాంటి ఫీజిబిలిటీ లేని వాళ్ళు తీసుకోవడం బెటర్ అన్నమాట, ఎందుకంటే మ్యాక్సిమం రాయలసీమలో అయితే దాదాపు చాలా తక్కువ, కొంచెం ఈ 200 అడుగులు ఉన్నటువంటిది చాలా తక్కువ ప్రాంతాల్లోనే ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు 300-400 అడుగులు దాదాపు ఉంది, ఇంకొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఆంధ్ర సైడ్ అయితే పైన నీళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈ యొక్క యూనిట్ మంజూరు అవుతుంది. టోటల్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది ఇస్తుంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన దాని ప్రకారం 7 HP మోటార్స్ ఇస్తున్నారంట. సో అది వచ్చిన తర్వాత మీకు టోటల్ మళ్ళీ దాని కాస్ట్ ఎంత ఏంటి ఎవరెవరికి ఇస్తారు ఎట్లా ఇస్తారు ఎన్ని అడుగుల్లో ఉంటుంది అన్నీ మళ్ళీ సదరు అధికారితో నేను డీటెయిల్ తీసుకొని మళ్ళీ ఒక వీడియో సపరేట్గా చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క చాలామంది రైతులకు అడిగారనమాట, దాని ఉద్దేశం నేను చాలా కష్టపడి ఈ యొక్క సమాచారాన్ని సేకరించి మళ్ళీ మీకు చేస్తున్నమాట. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మమ్మల్ని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.